ఆరుగాలం కష్టించే అన్నదాతలకు అడుగడుగున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాగు మొదలుకొని ధాన్యం అమ్మే వరకు రైతన్నకు అన్నీ ఆటంకాలే. ఈ సీజన్లో యూరియా కోసం ప్రాణాలు కోల్పోయే దుస్థితి నెలకొంది. యూరియా అందక అనేక ప్రాంతాల్లో పిఏసీఎస్ కార్యాలయ ఎదుట పడిగాపులు కాస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట రైతులు క్యూలైన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట ఎరువుల కోసం రైతులు క్యూ కట్టారు. కొద్ది రోజులుగా కార్యాలయానికి వస్తున్నప్పటికీ యూరియా దొరకడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో యూరియా వేయకుంటే పంటలు ఎండిపోయి నష్టం వచ్చే అవకాశం ఉందని వాపోతున్నారు. ఇప్పటికే తాము తీవ్రంగా నష్టపోయామని పలువురు రైతులు తమ ఇబ్బందులను చెప్పారు. పెట్టుబడి కోసం ప్రైవేటులో అధిక వడ్డీకి అప్పు తీసుకువచ్చి సాగు చేశామని, యూరియా వేయకుంటే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చొరవ చూపి యూరియా ఇప్పించాలని రైతు పీతలు కోరారు. యూరియాను బ్లాక్ చేయకుండా సామాన్య రైతులకు అందే విధంగా చూడాలన్నారు. మరి రైతులు కష్టపడతారు, ఇప్పుడు ఇంకా వస్తాయంటారు, మరి ఇప్పుడు అందకపోతే, ఇప్పుడు అడుగు మంది చేసిన వర్షాలు పెట్టి అంత గుట్టకపోయింది, ఇప్పుడు కూడా యూరియా కూడా అందకపోతే మరి అంత ఎర్రబడిపోతుంది. మరి యూరియా వేస్తేనే జర పచ్చబడి గంట పోస్తుంది, మరి యూరియా అందకపోతే పంటలు కూడా చాలా దిగుబడి తక్కువ వస్తుంది. అట్లా రైతు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కనుక యూరియా ఎక్కువ తెప్పించి రైతులకు అందే విధంగా గవర్నమెంట్ చూడాలని మేము రైతులందరి పక్షాన కోరుకుంటున్నాం. మరి మాకు గవర్నమెంటే అన్ని విధాలు ఆదుకుంటుంది కాబట్టి యూరియా కూడా ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం.